హాయ్ అండి, నమస్తే. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. దేవీ నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని మనం పోస్ట్ చేశాం. అయితే ఈరోజు 9వ రోజు. అమ్మవారి ప్రసాదంతో పాటు హైదరాబాద్ పటాన్చెరు దగ్గరలో ఉన్న మహంకాళి అమ్మవారి యొక్క ఈ నవరాత్రుల్లో 9 రోజు అవతారాలను ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. హైదరాబాద్ పటాన్చెరు దగ్గరలో ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయం బయట నుంచి ఒకసారి చూపిస్తున్నా, చూడండి. అమ్మవారి యొక్క 9 అవతారాలని చూసే ముందు ఒక్కో దేవాలయము సాంప్రదాయాన్ని బట్టి ఒక్కో రోజు అమ్మవారిని అలంకరించుకుని పూజించడం ఆచారం. అమ్మవారు వేర్వేరు సందర్భాల్లో ధరించిన 9 అవతారాలు ఇవే. మహంకాళి దేవాలయంలో మొదటి రోజు అలంకరణ మహంకాళి అమ్మవారు. ఒకానొక సమయంలో విష్ణుమూర్తి చెవులు నుంచి మధుకైటబులు అనే రాక్షసులు జన్మిస్తారు. వారు లోకకంటకులై సాక్షాత్తు బ్రహ్మ మీదకే యుద్ధానికి వెళ్తారు. ఆ రాక్షసును సంహరించేందుకు విష్ణుమూర్తికి ఈ జగత్తును పాలించే మహామాయ కూడా సహాయపడుతుంది. సమయంలో మహామాయ ధరించిన రూపమే మహంకాళి. శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారు. ఈవిన్నే బ్రహ్మచారిణి అని కూడా పిలుస్తారు. బ్రహ్మ అంటే తపస్సు, చారిణి అంటే ఆచరించేది. బ్రహ్మచారిణి అంటే తపస్సును ఆచరించేది అని అర్థం. దక్షిణ యజ్ఞంలో సతీదేవి తన తనువును చాలించాక తర్వాత పరమేశ్వరుడు సతీ వియోగంలో ఉన్నప్పుడు జగన్మాత మళ్ళీ పార్వతీదేవిగా జన్మిస్తారు. పార్వతీదేవి చిన్నప్పటి నుంచి పరమేశ్వరుని పతిగా భావిస్తూ ఘోర తపస్సు చేస్తారు. కానీ పరమేశ్వరుడు ఆ పార్వతీదేవిని వివాహమాడుటకు అంగీకరించరు. ఆఖరికి పరమేశ్వరుడి పట్టుదల పైన పార్వతీదేవి ప్రేమే విజయం సాధిస్తుంది. త్రిపుర అంటే ముల్లోకాలను పాలించే మాత. బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారము ఈ తల్లి ఆధీనంలో ఉంటాయి. గాయత్రీదేవి అమ్మవారు. గాయత్రికి మించిన మంత్రం, అమ్మకు మించిన దైవం ఈ సృష్టిలోనే లేవు. గాయత్రీదేవి మంత్రం జపించే వారిని ఆ అమ్మ తప్పకుండా రక్షిస్తూనే ఉంటారు. అన్నపూర్ణాదేవి అమ్మవారు. ఆ జగన్మాత సకల ప్రాణకోటికి ఆహారాన్ని అందించే మాత. ఒక చేతిలో మాణిక్యాల పాత్ర, మరొక చేతిలో రతనాల గడ్డ పట్టుకుని భక్తులకు దర్శనమిస్తారు. సృష్టికి జీవనాధారం నేనే అనేది అమ్మ అంతరార్థం. ప్రతి ఇంటిలో అమ్మ రూపంలోనే తాను ఉంటానని ఆ దుర్గమ్మ సూచిస్తారు. లలితాదేవి అమ్మవారు. సదాశివుణ్ణి తన ఆసనంగా మలుచుకుని కనకదుర్గమ్మ తన భక్తులకు దర్శనమిస్తారు. ధనానికి ప్రతిరూపం అయిన ధనలక్ష్మి, విద్యకు ప్రతిరూపమైన సరస్వతీదేవి ఆ అమ్మకు ఇరువైపులా ఉంటారు. దానికి ఒక పరమార్థం కూడా ఉంది. ధనం, విద్య రెండూ కూడా ఆ అమ్మను సేవించడానికి వినియోగించాలని సూచించడం. మహాసరస్వతీదేవి అమ్మవారు. శుభానిశుభులు లోకాన్ని పీడించసాగారు. వారిని కడతీర్చడానికి అమ్మవారు ధరించిన రూపమే సరస్వతీదేవి. దుర్గాదేవి అలంకారం. దుర్గమాసురుడు అనే రాక్షసుణ్ణి అమ్మ సంహరించినందుకు గాను అమ్మకు ఈ పేరు వచ్చింది. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పద్దిని శైలశుతే. దేవీ నవరాత్రుల్లో అతి ఉగ్రమైన రూపం మహిషాసుర మర్దిని రూపం. సింహవాహనం అధిష్ఠించి ఆయుధాలను ధరించి అమ్మ సకల దేవతల అంశాలతో మహాశక్తి రూపంలో దర్శనమిస్తారు. మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించి అమ్మ మహిషాసుర మర్దిని రూపంలో అందరికీ దర్శనమిస్తారు. రాజరాజేశ్వరీదేవి అమ్మవారు. రాజరాజేశ్వరీదేవి కమలంపై ఆసీనురాలై ఉంటారు. చేతిలో చెరుకుగడ, భక్తులకు అభయమిస్తూ కనిపిస్తారు. రాజరాజేశ్వరీదేవినే అపరాజిత దేవిగా కూడా పిలుస్తారు. ఈ అమ్మకే విజయ అని పేరు. విజయాదేవి చెడుపై సాధించిన విజయమే ఈ విజయదశమి.
అమ్మవారి 9 రూపాలను చూసాం కదండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ దేవాలయంలో అమ్మవారి అలంకారాలను స్వయంగా ఎంతో చక్కగా అలంకరించిన పూజారి గారు ఈయన. పూజారి గారికి ధన్యవాదాలు. ఇక్కడ అమ్మవారికి వడిబియ్యాన్ని పోస్తున్నారు. భక్తులు ఎవరైనా తమ కోరికలు కోరుకుని కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి ఇలా వడిబియ్యం పోస్తారు. ఇప్పుడు దేవీ నవరాత్రులు కనుక ఇలా వడిబియ్యం పోస్తున్నారు. అమ్మవారికి పుష్పార్చన జరుగుతుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ చిన్ని పంతులు గారు కూడా అమ్మవారికి పుష్పార్చన చేస్తున్నారు. మీరు కూడా చూడండి. ఈ విధంగా కుంకుమ పూజ చేసుకుని గోత్రనామాలు చదివించుకుంటారు మంచిదని. ఇప్పటిదాకా అమ్మవారి అలంకారంతో పాటు జరుగుతున్న పూజల్ని కూడా చూసాం. ఇప్పుడు గుడిలోన ఎంత ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందో మీకు చూపించడానికి ఈ వీడియో క్లిప్ని తీసాం. ఇక్కడ మీకు గరిస్తంభం కనిపిస్తుంది కదా, గరిస్తంభం పైన అమ్మవారి ఆకారం కూడా ఉంది. మీరు కూడా దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులను పొందండి. ఇక్కడున్న స్తంభాలకి కొబ్బరాకులతో ఎంతో చక్కగా అలంకరించారు. వీడియోలో మీకు పక్కన కనిపిస్తుంది కదా, అక్కడ హోమం కూడా చేస్తారు. అలాగే ఇక్కడ టెంపుల్లో సర్పాలు కూడా ఉన్నాయి, వీటికి కూడా సైన దీపారాధన చేస్తారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి, అలాగే పైన ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి. దీంతో మేము ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నవరాత్రుల్లో 9వ రోజు సిద్ధిదాత్రి దేవి. ఆ రోజు ఈ స్తోత్రం చదివితే చాలా మంచిది. సిద్ధ గంధర్వ యాక్షాదేత్య రసురైరమరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని. నవరాత్రులు 9 రోజులు కూడా మనం రోజుకొక వీడియోలో అమ్మవారి యొక్క స్తోత్రాన్ని చదివాం. అయితే ఈ 9వ రోజు స్తోత్రాన్ని కూడా చదివి వీడియోలో కనిపిస్తున్న ఫలశ్రుతిని చదవాలి. నవదుర్గాస్తవమిదం యః పఠేచ్చి సుమానస ధనం ధాన్యం బలం కీర్తిం ఆయు సౌఖ్య చ విందతి దుర్గతిం తస్య భక్తస్య దుర్గ దుర్గతిహారిణి పాఠమాత్రేణ నాసత్వం ఆసు పాప్రతే ధ్రువం. అలాగే ఈ చిన్ని మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మంచిది. ఓం హ్రీం సిద్ధిదాత్రి దుర్గాయై నమః. ఈరోజు అమ్మవారికి కొబ్బరి పాయసాన్ని ప్రసాదంగా పెడుతున్నాం. అయితే కొబ్బరి పాయసానికి ముందుగా 3 గ్లాసులు పాలు తీసుకుని వాటిని మరిగించుకోవాలి. ఈలోపు 1/4 కప్పు బియ్యం, 1/4 కప్పు కొబ్బరి ముక్కలు, అలాగే 1/4 కప్పు అల్లాన్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యం అలాగే కొబ్బరి ముక్కల్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. పాలు కాగుతున్నాయి కదా, పాలన్నీ కాగిన తర్వాత ఇందాక మనం బియ్యం కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాం. దాన్ని ఇందులో వేసుకుని కలుపుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఈ ప్రసాదం అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి, మరీ దగ్గర పడేంత వరకు ఉంచకూడదు. కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇందులో 1/4 కప్పు బెల్లాన్ని యాడ్ చేసి కలుపుకోవాలి. బెల్లాన్ని యాడ్ చేసుకుని ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. అమ్మవారికి ఇలా కొబ్బరి పాయసాన్ని చేసి నైవేద్యంగా పెట్టండి.